ఇదేం పెద్ద పోటుగాడా ఈ ముఖ్యమంత్రి? ఎంపీటీసీలు జడ్పీటీసీలు 25% విరాళం వేస్తాం. ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఒక గాలి ముఖ్యమంత్రి, గాలి కబుర్లు. కాబట్టి మీరు ఒక పని చేయండి, మీ ఇంట్లో స్టిక్కర్ పెడితే దానిపైన ఖైదీ నెంబర్ 6093 అని రాసేయండి. మా నాన్న చనిపోయాడు, నా బాబాయిని చంపేశారు, నా మీద కోడి కత్తి ప్రయోగం చేసేశారు, నన్ను చంపేస్తున్నారని చెప్పి సానుభూతితో గెలిచాడు. ఒక బాబాయిని చంపాడు, ఇంకొక బాబాయిని జైలు పంపించాడు. పాదయాత్ర చేస్తుంటే నా మైక్ లాగేసుకున్నాడు ఈ చేతన కొడుకు జగన్మోహన్ రెడ్డి. వాడికి దమ్ము ధైర్యం ఉంటే స్ట్రైట్ గా రమ్మని చెప్పండి. ఓయ్ ప్యాలెస్ పిల్లి, భయం ఏంటో నీకు చూపిస్తా బ్రదర్. నేను జగ్గు బాయ్ అంటున్నాను. జగన్ నువ్వెవడు? జగన్ నేను ఎలా పెట్టగాలో చెప్పడానికి నువ్వెవడివి? నీ మంత్రులు ఎవరు? నీ ఎమ్మెల్యేలు ఎవరు? నీ పార్టీ ఎవరు? నువ్వెవడు చెప్పడానికి మాకు? ఈ దత్తపుత్రుడు ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు. ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలంటాడా లేదా కడుపన్నా చెయ్యాలి అని చెప్పి అని ఇంకొకటి అంటాడు. ఇంకొక దౌర్భాగ్యుడు వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు. ఒక షోలో మాట్లాడతాడు, ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేసావు, నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు. క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా.